హస్తానక్షత్రం బుధవారం, మహాళా అమావాస్య అంటారు. పితృదేవతా తర్పణాలు, పితృదేవత అర్చన, పితృదేవత శ్రాద్ధ కర్మలు నిర్వహించే రోజు. ఎవరైనా సరే మహాళా అమావాస్య రోజు పితృదేవత అర్చన చేయటం అనేది చాలా విశేషం అండి. దక్షిణాయన కాలం ఈ పితృదేవతలకు ప్రముఖమైన రోజు. భాద్రపద పౌర్ణమి నుంచి ప్రారంభమై భాద్రపద అమావాస్యతో ముగుస్తాయి ఈ పితృదేవత దినాలు, మహాళయ పక్షాలు అంటారు. ముఖ్యంగా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే మనకి ఈ మహాళయ పక్ష ప్రారంభమవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పితృదేవతా శాపం వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటారు. చిన్న వయసులోనే స్త్రీలకి వివాహ సమస్యలు, విడిపోటాలు, వైధవ్య సమస్యలు వస్తుంటాయి. పుట్టిన సంతానం నిలబడకపోవడం, ఎంత సంపాదించినా ఇదవటం, ఆస్తులు కొనుక్కున్నా సరే అవి అనేక కారణాల వల్ల అమ్ముకోవడం, ఏ వ్యాపారం చేసినా వృద్ధిలోకి రాకపోవడం, అనుకోకుండా అకస్మాత్తుగా కుటుంబం పైనుంచి కింద పడిపోవటం, అంటే మంచి స్థాయి నుంచి దిగువ స్థాయికి దిగజారిపోవటం, ఇలాంటివన్నీ మన పూర్వీకుల్లో ఎవరైనా సరే పితృదేవతా దోషాలు అంటారు. ముఖ్యంగా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే మీకు పితృదేవతా దోషం ఉందని మనకి చెప్తుంటారు. అటువంటి వారు ఖచ్చితంగా ఈ మహాళా అమావాస్య రోజు వాళ్ళకి పితృదేవత అర్చన కానీ, దేవత యొక్క పూజ కానీ, ఆ శ్రాద్ధ కర్మలు విధి విధానంగా బ్రాహ్మణోత్తములను అడిగి వారి పేరు గోత్రనామాలతో జరిపించుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పితృదేవతలు సంతోషంగా స్వీకరించే రోజు మహాళయ అమావాస్య. అద్భుతమైన పర్వదినం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు పితృదేవత అర్చన చేసిన తర్వాతే దేవతార్చన చేసుకోవాలి. అటువంటి చక్కటి మహాళయ పక్షంలో ఈ మహాళయ అమావాస్య. ఎంతోమంది ప్రముఖులు కానీ, ఎంతోమంది బ్రాహ్మణోత్తములు ఈ రోజుని ఖచ్చితంగా పితృదేవతల అర్చన చేసుకున్న తర్వాతే తర్వాత కార్యక్రమాల్లో వాళ్ళు సఫలీకృతం అవుతుంటారు. కాబట్టి మీరు కనీసం బ్రాహ్మణోత్తములకి మీ పితృదేవతల పేరు మీద పితృదేవత అర్పణ కానీ, లేకపోతే తర్పణాలు కానీ, దేవతార్చనలు కానీ, శ్రాద్ధ కర్మలు విధి విధానంగా నదీ తీరాల్లో కానీ, ఎక్కడైనా సరే మీ స్వగృహాల్లో కానీ నిర్వహించుకొని వారికి చక్కగా వారికి దాన ప్రక్రియ చేసుకోవటం చాలా మంచిది. బ్రాహ్మణులకి స్వయం పాక ఇవ్వటం వల్ల కూడా మనకి చాలా చక్కటి జీవితంలో పురోభివృద్ధి కలుగుతుంది. మహాళయ అమావాస్య రోజు మాత్రం పితృదేవత అర్చన చేయటానికి ప్రాముఖ్యతను ఇవ్వండి. వాటి తద్వారా మనకి జాతకంలో తెలియకుండా ఉన్నా సరే, తెలిసినా సరే పితృదోష గ్రహ పితృదోష నివారణ జరుగుతుంది. తద్వారా మన జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించగలం. మనకు తెలియని ఎన్నో దోషాలు పోవాలి అంటే గనక పితృదేవతా దోషం ఉండకూడదు. అది ఉంటే గనక మనం ఎన్ని పూజలు చేసినా సరే మనకు అక్కరకు రాదు. కావున ఈ విషయానికి సంబంధించి జ్యోతిష్కులు మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు, ఇంతకు ముందే చెప్పి ఉంటారు. ఏమండి మీ జాతకంలో పితృదేవతా దోషం కనిపిస్తుంది, అటువంటి వారు మహాళయ పక్షంలో పితృదేవతా దోషాలు పోవాలి, పితృదోషం పోవాలన్నా, మాతృదోషాలు పోవాలన్నా సరే ఈరోజు మరి ఆ శ్రాద్ధ కర్మలు చక్కగా, తర్పణాలు విధి విధానంగా, దాన కార్యక్రమాలు అన్నీ చేసుకోవటం, తద్వారా మనకి చాలా చక్కటి పితృదేవత ఆశీస్సులు కలిగి మన జీవితంలో అత్యున్నత స్థితికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. మీరు తప్పకుండా ఆయా కార్యక్రమాలు నిమగ్నం అవుతారని ఆశిస్తూ స్వస్తి.